స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ పార్ట్ టూ. లాస్ట్ కొన్ని వీడియోస్ కమెంట్స్ చూస్తే చాలా మంది లేజర్ సెక్యూరిటీ అలా తయారు చేయమని అడుగుతున్నారనమాట. ఓకే, వై నాట్, మనం ఎందుకు తయారు చేయకూడదని చెప్పి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అయితేని. చాలా బేసిక్ ప్రాజెక్ట్ ఇది. స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ కింద వాడచ్చా అంటే డెఫినెట్లీ వాడచ్చు. బికాస్ ఈ ప్రాజెక్ట్ని నేను ఆ డిజైన్లో అయితే తయారు చేయబోతున్నాను అనమాట. డెమోన్స్ట్రేషన్కి సింపుల్గా ఉండేలా చాలా నీట్గా తయారు చేసిన ప్రాజెక్ట్ని అయితేని. గైస్, మీ అందరికీ తెలుసు మనం ఎవ్రీ సండే ఒక వీడియో పెడతామని. చాలామంది బ్రో వీక్ టూ వీడియోస్ పెట్టు బ్రో అని చాలామంది అంటే చాలామంది అడుగుతున్నారు. అండ్ మన వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి లాస్ట్ వెడ్నెస్డే అయితే ఒక వీడియో పెట్టాను, సోలార్ స్ట్రీట్ లైట్. చాలా మంచి వీడియో అనమాట అది. నిజంగా నెక్స్ట్ లెవెల్ కంటెంట్ చెప్పాలంటేని. బట్ దానికి వ్యూస్ వచ్చి 15K వచ్చినాయి. మేబీ నోటిఫికేషన్ ప్రాబ్లం ఉండొచ్చు, మరి చాలామంది చూస్తలేదు. సండే పెట్టిన వీడియోకి మంచి వ్యూస్ వస్తున్నాయి, వీక్ డేస్లో పెట్టిన వీడియోస్కి అయితే మంచి వ్యూస్ అయితే రావట్లేదు. వీక్ టూ వీడియోస్ అయితే సార్ నుంచి పెడతాను. ప్రతి వెడ్నెస్డే ఈవినింగ్ అయితే ఒక వీడియో వస్తుంది, ఇది మాత్రం మైండ్ లో పెట్టుకోండి ప్రతి ఒక్కరిని. ఆ వీడియో ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్టయితే వీడియో లాస్ట్ లో వస్తుంది, చూసండి, చాలా మంచి వీడియో అది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ లోకేష్ అనమాట. ఆ ఛానల్ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఫస్ట్ మనకు ఒక పీవీసీ షీట్ అయితే కావాలి బేస్ కింద. అండ్ దాంతోపాటు కొన్ని పీవీసీ పైప్స్ కావాలన్నమాట. అవి స్మాల్ సైజ్ పైప్స్, ఒక మూడు పైపులు కావాలి. ఈ పైప్స్తో ఒక ఫ్రేమ్ అయితే తయారు చేసుకోవాలన్నమాట మెయిన్ బాడీకి. అందుకే నేను ఎడ్జ్ రఫ్ చేసుకుని ఇలా 90 డిగ్రీస్ వచ్చేలాగా సూపర్గ్లూ వేసి అంటించేసుకుంటున్నాను. మీరు వీడియోలో చూడొచ్చు ఇలా మొత్తం ఫ్రేమ్ రావాలన్నమాట. దీన్ని ఎట్టుకెళ్ళి మన బేస్కి అయితే స్ట్రాంగ్గా సూపర్గ్లూతో అంటించేసుకోండి, ఇలా చూడొచ్చు. అండ్ ఒక ఓల్డ్ 9 వోల్ట్ బ్యాటరీ క్యాప్ కావాలి. దీనికి బ్యాక్ సైడ్ 2 వైర్స్ అయితే సాల్డ్ చేసుకోండి, పాజిటివ్ టెర్మినల్కి నెగిటివ్ టెర్మినల్కే. అండ్ ఈ క్యాప్ని మనం 90 డిగ్రీస్ వచ్చేలా ఒక షీట్కి అయితే నట్తో బిగించుకుని ఇలాగే బ్యాటరీ మౌంట్ చేసుకోవడానికి అయితే తయారు చేశాను, మన ట్రెడిషనల్ లుక్ అనమాట ఇది. అండ్ ఒక నార్మల్ ఇంకొక పీవీసీ షీట్ తీసుకుని బ్యాటరీని అయితే దాని మీద ఎలా స్టిక్ చేసుకోండి. ఇది మీ అందరికీ తెలుసు, ప్రతి వీడియోలో చేస్తూ ఉంటాను. ఇది BC547 ట్రాన్సిస్టర్ అనమాట. అండ్ ఈ ట్రాన్సిస్టర్కి 3rd టెర్మినల్కి అయితే నెగిటివ్ వైర్ని అయితే సాల్డరింగ్ చేసేయండి, సర్క్యూట్ చెప్తున్నాను. అండ్ ఇది ఒక 100K రెసిస్టర్. ఈ 100K రెసిస్టర్ని 2nd టెర్మినల్కి 1st టెర్మినల్కి మధ్యలో అయితే వేసేయాలి సాల్డరింగ్. అండ్ బజర్ నెగిటివ్ టెర్మినల్ వచ్చి 1st టెర్మినల్కి, అండ్ పాజిటివ్ టెర్మినల్ వచ్చి బ్యాటరీ పాజిటివ్కి మధ్యలో స్విచ్ అయితే పెట్టండి ఇక్కడ. అండ్ సర్క్యూట్ అయితే ఇదే అనమాట, చూడొచ్చు. బ్యాటరీ పాజిటివ్ వచ్చే స్విచ్కి అండ్ బజర్ పాజిటివ్ వచ్చే స్విచ్కి ఇలా చేస్తే మా సర్క్యూట్ అయితే ఫినిష్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. అండ్ ఇది వచ్చి LDR సెన్సార్ అనమాట, ఒక 5 రూపీస్ ఎంత ఉంటుంది మార్కెట్లో దొరుకుద్ది. అండ్ ఈ వెనట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ LDR సెన్సార్ని 2nd టెర్మినల్కి 3rd టెర్మినల్కి మధ్యలో సాల్డరింగ్ చేయండి ట్రాన్సిస్టర్కి. అండ్ ఇది ఒక LED అనమాట ఇండికేషన్ కోసం. అండ్ ఈ LEDని పెట్టుకెళ్ళి ఎక్కడైతే బజర్ పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయో అక్కడే సాల్వరింగ్ చేసేయండి పాజిటివ్ నెగిటివ్. ఎప్పుడైతే సెన్సార్ మీద లైట్ ఫాలో అవుదో అప్పుడు మనకి బజర్ మోగితే సౌండ్ వస్తుంది, మీరు వీడియోలో చూడొచ్చు. చాలా సింపుల్ అనమాట బేసిక్ సర్క్యూట్. అండ్ ఇప్పుడు ఈ ఫ్రేమ్కి అయితే సైడ్ అయితే మనం ఈ సర్క్యూట్ని అయితే మనం స్టిక్ చేసుకోవాలి సూపర్గ్లూతోని. అండ్ ఈ LDRని ఎలా వచ్చేలా ఫిక్స్ చేసుకోండి ఫ్రేమ్లో ఒక సైడ్, మనం వీడియోలో చూడొచ్చు. అండ్ ఇప్పుడు మెయిన్ లేజర్ కావాలన్నమాట. మీరు నార్మల్ 60 రూపీస్ లేజర్ అయినా వాడచ్చు, నేను నా దగ్గర ఉంది కాబట్టి వాడుతున్నాను. ఈ లేజర్ని అయితే ఆన్ చేసాం అనుకోండి, చూడొచ్చు దాని స్పాట్ అన్నది పైప్ మీద ఇక్కడ పడుతుంది కదా, ఇక్కడ నుంచి దాన్ని మనం రిఫ్లెక్షన్స్ తెప్పించి LDR మీద పడేలా చేయాలన్నమాట లేజర్ కోసం. అండ్ దీనికోసం నేను మిర్రర్స్ అయితే వాడుతున్నాను. నార్మల్ మనకి బ్లౌజెస్ మీద వేస్తారనమాట, లేడీస్కి తెలుస్తుంది. అండ్ ఈ మనం షాప్స్లో దొరుకుతాయి. అండ్ ఈ మిర్రర్స్ని తీసుకుని రిఫ్లెక్షన్ తెప్పించి మనం కరెక్ట్గా LDR మీద పడేలా మొత్తం సెట్ చేస్తాం అన్నమాట డైరెక్షన్ అన్నది. గైస్, ప్రాజెక్ట్ అనేది ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ఇది సర్క్యూట్ డయాగ్రామ్. గైస్ ఫైనల్లీ రెడీ అయిపోయింది. మోర్ దెన్ 3 అవర్స్ పట్టింది అనమాట దీన్ని తయారు చేయడానికి. ఇందులో మెయిన్ కాంప్లికేషన్ పార్ట్ వచ్చి ఈ లేజర్ డైరెక్షన్స్ పెట్టడమే, నిజంగా చెప్పలేను అది నోటంట. కొంచెం జాగ్రత్తగా చేస్తే అయిపోద్ది అనమాట. ఫస్ట్ థింగ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ లేజర్ ఇదే వాడాలా అంటే ఇది వాడవసరం లేదు. నా దగ్గర అవైలబుల్గా ఉన్నది కాబట్టి ఈ పెద్ద లేజర్ వాడుతున్నాను. నార్మల్ 60 రూపీస్ లేజర్ దొరుకుతుంది కదా మార్కెట్లో, దాన్ని వాడినా సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు లేజర్ని ఆన్ చేద్దాం ఒకసారి. ఆన్ చేసి మీకు దాని డైరెక్షన్స్ ఎలా వస్తే చూపెడతాను చూడండి. యా, లేజర్ని అయితే ఆన్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ బటన్ టైప్ చేసి ఇక్కడ కీ ఉంటుంది అనమాట దీనికి, ఇదే అడ్వాంటేజ్, అందుకే ఇది వాడాను అనమాట. ఇక్కడ లేజర్ బీమ్ చూడొచ్చు అనమాట. ఫస్ట్ మిర్రర్ని, సెకండ్ మిర్రర్, 3rd మిర్రర్, 4th మిర్రర్, 5th LDR సెన్సార్ అనమాట. దాని నుంచి మొత్తం ట్రావెల్ అవుతుంది మీకు, ఆ బీమ్స్ కనపడేలా చేస్తాను తర్వాత. అండ్ ఇక్కడ మెయిన్ సెన్సార్ దగ్గరికి వస్తే బేసిక్ కాంపోనెంట్స్ అనమాట ఇవన్నీ. BC547 ట్రాన్సిస్టర్ అనమాట అది. అండ్ 1K రెసిస్టర్, ఒక LED అనమాట. అండ్ సౌండ్ రావడానికి ఒక బజర్ మనం ఇలా కామన్ వాడతాం. అండ్ ఎప్పుడైతే మనం సర్క్యూట్ స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా బీప్ సౌండ్ అయితే వచ్చేది అనమాట, బికాస్ లేజర్ ఆన్లో లేదు కాబట్టి. చూడండి ఒకసారి వెలిగేస్తుంది కదా. అండ్ ఇప్పుడైతే లేజర్ని ఆన్ చేస్తున్నాను చూద్దాం. ఓకే,
లేజర్ ఆన్ చేశాక మనకి బీప్ అయితే ఆగిపోతుంది. మనం మూవీస్ లో కూడా చూస్తాం కదా, ఎప్పుడైతే లేజర్ లోకి థీఫ్ వెళ్తాడో అప్పుడు ఆటోమేటిక్ గా అలారం అయితే మోగుద్ది. సేమ్ అలాగే ఇక్కడ కూడా వర్క్ అవుతుంది అన్నమాట. చూడొచ్చు ఎప్పుడైతే నేను నా చెయ్యి ఎక్కడ పెట్టినా ఒక్క లైన్ కట్ అయినా మనకి ఆటోమేటిక్ గా బీప్ సౌండ్ వస్తుంది అన్నమాట. మీకు బీమ్స్ కనపడతలేదు, కనపడి ఇలా చేస్తాను ఒక నిమిషం ఉండండి. గైస్ లేజర్ బీమ్స్ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ స్మోక్ తెప్పించాను అనమాట. అండ్ చూడొచ్చు ఎంత డిఫరెంట్గా ఉంది. అసలు మెయిన్ ఇది చూపెట్టడానికి ఈ స్మోక్ అయితేని, ఎప్పుడైతే మనం ఒక బీమ్నైనా కట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా బీప్ సౌండ్ వస్తుంది అండ్ ఎల్ఈడి ఇండికేషన్ కూడా వస్తుంది అనమాట. కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి లేజర్ బీమ్స్ ఎలా కనపడుతుంది, ఆ రిఫ్లెక్షన్స్ అన్నవి. ఈ మెయిన్ ఈ మిర్రర్స్ని అలైన్మెంట్ ప్రాపర్గా చేస్తేనే వర్క్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనం ఏదైనా అడ్డం పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా బీప్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. చూడొచ్చు ఈ పై లైన్ కట్ అయినా వస్తుంది, కింద లైన్ కట్ అయినా వస్తుంది అనమాట. మ్యూజిక్ డీజే ఓహో బై బై బై. ఆల్రెడీ దీని సర్క్యూట్ డయాగ్రామ్ మాట చూపెట్టాను మీరు, దాంతో సింపుల్గా ఫాలో అయిపోయి తయారచ్చు అనమాట. పెద్ద కాంప్లికేషన్స్ అయితే ఏం లేవు. ఈ లేజర్ ఒకటి అండ్ మనకి ఈ అలైన్మెంట్ ఒకటి ప్రాపర్గా చేస్తే సింపుల్గా వర్క్ అయిపోతుంది మొత్తం ప్రాజెక్ట్ అన్నది. ఎంత క్రేజీగా ఉందో చూడండి, ఎప్పుడైతే పెడతామో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇలా బీప్ సౌండ్ వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ మనం ఇలా స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్లో కట్ట చూపెట్టుకోవడానికి అయితే కొంచెం డిఫరెంట్ ప్రాజెక్ట్ అనమాట. చాలా మెయిన్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట చూడడానికి చెప్పాలంటేని. వీడియో అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. ఒక 5K లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను ఈ వీడియోకి, బికాస్ నెక్స్ట్ వీడియో ఒకటి డిఫరెంట్ వీడియో రాబోతుంది అనమాట. మీరందరూ నిజంగా చాలా షాక్ అవుతారు వీడియో చూసి. దానికోసమైన ఈ వీడియో 5K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. అండ్ ఈ ప్రాజెక్ట్ని ఎంతమంది తయారు చేద్దాం అనుకుంటున్నారో కమెంట్ చేయండి కంపల్సరీ. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీక్లో కలుసుకుందాం. కాదు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, మళ్ళీ 3 డేస్లో కలుసుకుందాం. బై బై.